డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 28 సంవత్సరాలు. నాకు ఈ మధ్యనే పెళ్ళైంది. అయితే నాకు చిన్నప్పటి నుంచి డయాబెటీస్ ఉంది. ఈ సమస్యకు ప్రతిరోజు మందులు వాడుతున్నాను. నా అనుమానం ఏంటంటే నాకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ డయాబెటీస్ వస్తుందా? అలా రాకుండా ఉండాలంటే నేనేమైనా ప్రత్యేకమైన చికిత్స తీసుకోవాలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు కూడా డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే 100% వీళ్ళంత చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుందని చెప్పి అనుకుంటాం మాత్రం సరైనటువంటి విధానం కాదు. తల్లిదండ్రులకి ఉండేటువంటి జన్యువులే పిల్లలకు కూడా వస్తాయి కాబట్టి దానివలన పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది. కానీ ఇదేదో ఇన్ఫెక్షన్ లాగా ఇది తల్లిదండ్రుల నుంచి ఇమీడియట్గా పిల్లలకు వచ్చేసేటువంటి పరిస్థితి కానే కాదు. ఇది ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే Type 1 diabetes తల్లిదండ్రులకు ఉన్నట్లయితే పిల్లలకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ Type 2 diabetes కనుక తల్లిదండ్రులకు ఉన్నట్లయితే పిల్లలకు వచ్చేటువంటి ఛాన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే జెనెటిక్ కాంపోనెంట్ అనేది Type 2 diabetes ఇంకా ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. Type 2 diabetes అంటే పెద్దవాళ్ళలో వచ్చేటువంటి డయాబెటీస్ సర్వసాధారణంగా. దీనికి టాబ్లెట్స్తో కూడా మనం చికిత్స చేసుకోవచ్చు ఇది Type 2 diabetes కి, అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి జీవనశైలి వాళ్ళు అనుసరించేటట్టు చూసుకోవాలి. అంటే ఏంటి, ఊబకాయం రాకుండా చూసుకోవాలి, సరైనటువంటి ఆహారపు అలవాట్లు వాళ్ళు పాటించేటట్టు చేసుకోవాలి, అట్లనే వాళ్ళు సరైనటువంటి వ్యాయామం కూడా రోజు చేసేటట్టు చూసుకోవాలి. అలా చూసినట్లయితే కనుక వీళ్ళకి డయాబెటీస్ రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు జన్యుపరంగా వాళ్లకు వచ్చినటువంటి జన్యువుల్ని మారలేరు కాబట్టి కనీసం ఆహార అలవాట్లు, సరైనటువంటి సమయానికి నిద్రపోవటం, సరైనటువంటి వ్యాయామం రోజు చేయటం లాంటివి కనుక పాటించినట్లయితే తప్పకుండా మీ పిల్లల్ని ఈ యొక్క డయాబెటీస్ నుంచి కాపాడుకుంటూ అనేది సాధ్యపడుతుంది.